మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ మామ దేవదాస్ కనకాల కన్నమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను నటులను ఆయన పరిచయం చేశారు. తన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్దారు. చాలామంది ప్రముఖ హీరోలు ఒకప్పుడు ఆయన యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. దేవదాస్ కనకాలకు చెందిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, సుబలీక సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్ పాండ్యన్, రాంకీ, రఘువరన్ తదితర ప్రముఖ నటులు ఒకప్పుడు శిక్షణ పొందారు. అలాగే చాలామంది దర్శకులు కూడా ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. కాగా 1945 జూలై 30వ తేదీన యానంలో దేవదాస్ కనకాల జన్మించారు. ఆయన స్వగ్రామం యానం శివారులోని కనకాలపేట. వైజాగ్లోని ఏబిఎన్ కాలేజ్లో దేవదాస్ కనకాల డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. ఆ తర్వాత సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కాగా దేవదాస్ కనకాల సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందారు. ఒకప్పటి ప్రముఖ టీవీ నటులు కూడా ఈయన వద్దే శిక్షణ పొందారు. దేవదాస్ కనకాల దర్శకుడిగా కూడా పేరుగాంచారు. 2 సంవత్సరాల క్రిందట ఆయన భార్య మరణంతో ఆయన తీవ్రంగా కుంగిపోయారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 74 ఏళ్ళు కాగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇవాళ కన్నుమూశారు.